వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం గురూజీ అర్జున్ కోయరాజు గారు. ఒక్కసారి ఈ గురూజీ గారిని సంప్రదించి చూడండి, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దర్శీనగర పంచాయతీలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు దసరా పండుగ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 15వ తేదీ ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 16వ తేదీ బాలా త్రిపుర సుందరి దేవిగాను, 17వ తేదీ శ్రీ గాయత్రీదేవిగాను, 18వ తేదీ శ్రీ అన్నపూర్ణాదేవిగాను, 19వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను, 20వ తేదీ శ్రీ సరస్వతీదేవిగాను, 21వ తేదీ శ్రీ మహాలక్ష్మీదేవిగాను, 22వ తేదీ కనకదుర్గాదేవిగాను, 23వ తేదీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగాను, సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి దేవిగాను అలంకరణలు చేయడం జరుగుతుందని, అలాగే 24వ తేదీ గ్రహమోత్సవం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కలిసి గ్రామంలో పదిహేను స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దసరా వైభవ దసరా నవరాత్రులు జరుగుతూనే ఉన్నాయి. మంచిగా జరుగుతుంది. పోతే అమ్మవారి గుడి కావాలని కట్టిన గుడి కాదు, ఆమె సొంతగా నిరసన చేసి తెచ్చిన గుడి, కట్టించిన గుడి, అమ్మవారి కట్టిన గుడి కానీ ప్రజలందరూ కట్టించిన గుడి కాదు. ఇది ఇది అమ్మవారు మనకు కావాలి కాదు, ఆమెంతగా ఉంది ఏంటంటే కాబట్టి అమ్మవారి మాత్రం బాగుంది. ప్రతి వారు వచ్చి తిరగండి, అమ్మవారిని మార్చాలి చూడమని మేము మాట్లాడుకుంటున్నాం. ఏడిఎన్ న్యూస్ లోకల్ ఛానల్ వీక్షిస్తున్న భక్త మహాశ్రీలందరికీ నా నమస్కారాంజలి. మన ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో కొదిల్ రోడ్లో ఏం చేసిన శ్రీ దద్దాలమ్మ తల్లి దేవస్థానం నందు ఈరోజు అనగా 15 నుంచి 23వ తారీఖు సోమవారం వరకు దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈరోజు 15వ తారీఖు ఆశ్విక శుద్ధ పాఠ్యం నాడు ఈ దద్దాలమ్మ తల్లి వారు బాలాత్రిపుర సుందరిగా, అనగా సోమవారం గాయత్రీదేవిగా, మంగళవారం అన్నపూర్ణాదేవిగా, బుధవారం మహాలక్ష్మీదేవిగా, గురువారం స్వర్ణ కవచాలంకరణ దుర్గాదేవిగా, శుక్రవారం షష్ఠి మూలా నక్షత్రం నాడున సరస్వతీదేవిగా, శనివారం సప్తమి నాడు లలితా త్రిపుర సుందరీదేవిగా, అష్టమి నాడు ఆదివారం దుర్గాదేవిగా, నవమి నాడు సోమవారం మహిషాసుర మర్దిని మరియు రాజరాజేశ్వరి అలంకారంలో మన దద్దాలమ్మ తల్లి దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి కుంకుమ పూజార్చనలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నా. అనగా లాస్ట్ 23వ తారీఖు సోమవారం నాడు అమ్మవారు ఉదయం పూట మహంకాళి కాళికాదేవి అవతారంగా, మధ్యాహ్నం పూట రాజరాజేశ్వరి అవతారంగా నవరాత్రి ముగించుకొని అమ్మవారి దర్శి పురవీధుల్లోకి అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగబోతున్నారు. కావున ఈ ఊరేగింపులో భక్త మహాశైలందరూ కూడా పాల్గొనవలసిందిగా, పాల్గొని ఈ యొక్క దసరా నవరాత్రుల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను గుడి అర్చకుడిని మడనూరు కార్తికేయ శర్మ, ధర్మకర్త జూపల్లి దాసయ్య నాయుడు, కమిటీ మెంబర్ MB శోభారాణి.